వెట్టి చాకరీ నిర్మూలన అందరి లక్ష్యం కావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ పి శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. వెట్టి చాకరీ నిర్మూలన చట్టంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు జిల్లా కోర్టు నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రత్నప్రసాద్, డీసీఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ 1976లో వెట్టి చాకరీ నిర్మూలన చట్టం వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావటం లేదని అన్నారు. ఎక్కడైనా వెట్టి చాకరీ జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేస్తే దాన్ని నిర్మూలించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. ర్యాలీ అనంతరం వెట్టి చాకరీ నిర్మూలన కృషి చేస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ సూర్య చక్రవేణి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్, ప్యానల్ అడ్వకేట్ కోనా కృష్ణారావు, దిశ ఎస్ఐ కాంతిప్రియ, ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ జి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చట్టరీత్యా నేరానికి విముక్తి కల్పిద్దాం, ప్రతి చాకరీ వారిని గుర్తిద్దాం, పనిచేయడం ప్రతి వాని హక్కు, స్వేచ్ఛగా పనిచేయనిద్దాం, స్వేచ్ఛగా పనిచేయనిద్దాం. వెట్టి చాకరీ వారిని గుర్తిద్దాం, వారికి విముక్తి కల్పిద్దాం, పనిచేయడం ప్రతి వాని హక్కు, స్వేచ్ఛగా పనిచేయనిద్దాం. ఈ ర్యాలీకి ముఖ్య కారణం ఏంటంటే మన భారతదేశంలో అలాగే ప్రపంచ దేశాల్లో కూడా మానవుడు అంగార గ్రహం మీదకి అలాగే రోదసలేపి వెళ్తున్నారు వస్తున్నారు, అయినప్పటికీ కూడా స్టిల్ ఇంకా వెట్టి చాకరీ వ్యవస్థ మన ప్రపంచ దేశాల్లో నిర్మూలన కాలేదు. అలాగే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్ ఇటువంటి రాష్ట్రాల్లో, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా వెట్టి చాకరీ వ్యవస్థ ఇంకా కొనసాగుతూ ఉంది. 1976లో మనకి వెట్టి చాకరీ నిర్మూలన చట్టం వచ్చినప్పటికీ ఇప్పటికీ దాని ఇంప్లిమెంటేషన్లో కొన్ని లోపాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కనుక దానిని వ్యతిరేకిస్తూ ఆ చట్టాన్ని అమలుపరచడానికి, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవాళ ఒక ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ర్యాలీలో భాగంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, అలాగే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఐజెఎం ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ వాళ్ళు, వీళ్ళందరి ఎన్జిఓస్, వీళ్ళందరి సహకారంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం. ప్రజల్లో అవేర్నెస్ అంటే ఈ యొక్క చట్టంలో జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అలాగే పోలీసు వారు, మరియు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క పౌరుని బాధ్యత ఏంటంటే ఈ యొక్క వెట్టి చాకరీ మీకు ఎక్కడ కనిపించినా కూడా వెంటనే పలానా చట్టం ఉంది, అబాలిషన్ యాక్ట్ ఉంది, సంబంధిత అధికారులకు తెలియజేస్తే ఇది నిర్మించబడుతుంది ఈ వ్యవస్థ అనే యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇవాళ ఈరోజు వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలన దినోత్సవం పునస్కరించుకొని మన రాష్ట్ర లేబర్ కమిషనర్ గారి వారి ఆదేశాలనుసారం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలనుసారం ఈరోజు అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారము ఈరోజు మన అవేర్నెస్ కార్యక్రమంలో చేపట్టడం జరిగింది ఏలూరు జిల్లాలో. అందులో భాగంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో, లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో ర్యాలీ కండక్ట్ చేస్తాము. అనంతరము ప్రెజ్ కార్యక్రమం కూడా ఉంటుంది. అనంతరము డిఎల్ఎస్ఏ కార్యాలయంలో దీని మీద వర్క్షాప్ కూడా జరుగుతుంది. ఈ అందరి డిపార్ట్మెంట్కి, మీడియా వారికి అందరూ సహకరించిందంటే, బాల కార్మికులు ఎక్కడ దొరికినా సరే మా కార్మిక శాఖ కానీ, అయితే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అందించిన లైన్ డిపార్ట్మెంట్ సమాచారం అందించినా సరే మేము తక్షణంగా చర్యలు తీసుకుంటాం. ఏలూరు జిల్లాని బాల కార్మిక రహిత జిల్లాకి తీర్చిదిద్దడానికి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో, ముఖ్యంగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారి సహకారంతో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ.